గట్కేసర్ బేషరంకు బేడిలేశారు పోలీసులు. ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల ఫోన్ నంబర్స్ ట్రాక్ చేసి వాళ్ళ వాట్సాప్ డీపీలను మార్ఫింగ్ చేస్తున్న అతని పైశాచిక పైత్యాన్ని దించే పనిలో ఉన్నారు పోలీసులు. నిందితుడు ప్రదీప్ను విజయవాడలో అరెస్ట్ చేసిన గట్కేసర్ పోలీస్ హైదరాబాద్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. స్టూడెంట్స్ ఫోటోస్ మార్ఫింగ్ చేసిన ప్రదీప్ మొత్తం 7 ఫోన్ నెంబర్స్ నుంచి బ్లాక్ మెయిల్స్కు పాల్పడినట్టుగా గుర్తించారు. దర్యాప్తులో సేకరించిన అంశాల ఆధారంగా ఫోన్స్లో ఉన్న పర్సనల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు పోలీసులు. మరోవైపు ప్రదీప్తో పాటు ఇంకెవరున్నారు, ఎంతమందిని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేశారనే వివరాలు వెలుగు చూడాల్సి ఉంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి గట్కేసర్ విబిఐటి నుంచి మా కరెస్పాండెంట్ సుష్మిత ఉన్నారు, మాట్లాడదాం. సుష్మిత చెప్పండి, సో విద్యార్థులు ప్రస్తుతం మొత్తానికి ప్రదీప్ని పట్టుకున్న నేపథ్యంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు విద్యార్థులు, వారి తండ్రిదండ్రులు ముఖ్యంగా, అలాగే కాలేజ్ యాజమాన్యంపై కూడా కంప్లైంట్స్ వచ్చాయి పట్టించుకోలేదు అని, సో ఏం చెప్తున్నారు మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడారా, ఏంటి ఇన్ఫర్మేషన్? సరే, మనం చూసాం 43 అమ్మాయిల మార్ఫింగ్ సోటల్ విబిఐటి కాలేజీలు ఇంకా ఆందోళన సాగుతుందని చెప్పాలి. నిన్నటి నుంచి కూడా విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎవరైతే విబిఐటి కాలేజ్ యాజమాన్యం ఉందో వాళ్ళు పట్టించుకోలేదు. నెలన్నరగా కూడా సాగుతున్నప్పటికీ కూడా వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక కంప్లైంట్ కూడా ఇవ్వకపోవడంతో కూడా ఇంత దూరం వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన సమయంలోనే చెప్పింటే ఇంత దూరం వచ్చేది కూడా కాదని చెప్తున్నారు. అయితే ఇందులో ఏదైతే డీపీ పెట్టిన ప్రొఫైల్ పిక్చర్స్ వరకు చూసుకుంటే ఆ డీపీలో ఏదైతే దాన్ని మార్ఫింగ్ చేసి న్యూ పిక్చర్స్ మారి అమ్మాయిలకి ఒక వాట్సాప్ లింక్ ద్వారా పంపించి ఆ లింక్ ని యాడ్ అవ్వాలని కూడా చాలా మంది బెదిరించారు. ఇప్పటికే చూస్తున్నాం కదా, ఎస్ఎఫ్ఐ కి సంబంధించిన విద్యార్థులు కూడా ఇంకా ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దుండగుడులు ఎవరైతే ఉన్నారో ఆ సైబర్ హ్యాకర్ ప్రదీప్ అనే వ్యక్తి ఇంకా ఇద్దరు పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇంతలో ఎంతమంది ఉన్నారా ఇంకా విషయం తెలియాల్సి ఉంది. అంటే దాదాపుగా ప్రదీప్తో సహా మరో ఇద్దరిని కూడా పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే విబిఐటి కాలేజీకి ఇప్పుడే లాక్ వేశారు. అంటే విద్యార్థులందరినీ ముందస్తు సెలవులుగా కూడా ఇంటికి పంపిస్తున్నారు. ఈ సమస్య ఇప్పటికే చూస్తున్నాము ప్రదీప్ అనే వ్యక్తిని పట్టుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి చాలా మంది అమ్మాయిలకి ఇలాంటి వేధింపులు సాగుతున్నాయి, మీరు దీనిపైన మీరు ఏం చేస్తున్నారు? ఇప్పటికి కూడా ప్రదీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పి పోలీసులు చెప్తున్నారు తప్ప అతను నిందితుడా కాదనేది కూడా స్పష్టంగా చెప్పనటువంటి పరిస్థితి కూడా ఈరోజు పోలీసు ఆ రకంగా పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి అఘాయిత్యాలు పునరావృతం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఒక ప్రకారం అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాం షీ టీమ్స్ అని చెప్పేసి కూడా ఈరోజు షీ టీమ్స్ అన్ని కూడా షో టీంలుగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్రం అమ్మాయిల రక్షణ కోసం బంగారు తెలంగాణ, మన బంగారు తెలంగాణలో మన బంగారు బిడ్డ పరచులు బంగారం లాగా బ్రతకాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఈరోజు మన బంగారు తల్ల యొక్క భవిష్యత్ అంతా బజారు పాలు చేసినట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ తతంగం అంతా కూడా నెల రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా యాజమాన్యం ముద్దునిద్రలో ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళ పైన ఎవరైతే ఉన్నారో నిందితులు యాజమాన్యమే అరెస్ట్ చేసి అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ఎటువంటి స్పందించిన పరిస్థితి లేదు. పోలీసులు కూడా ప్రదీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పేసి ఇవాళ మార్నింగ్ అప్డేట్ వచ్చింది. కానీ ఆ పర్సన్ ఇంకా అవునా కాదా అనే విషయం కూడా స్పష్టంగా తెలియలేదు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బహిరంగంగా నిందితుల పేర్లతో సహా ప్రకటించాలి. ఇప్పటి వరకు కూడా అమ్మాయిలు ఎవరైతే ఎంతమంది అమ్మాయిలు అయితే మోసపోయి ఉన్నారో ఈ ఎదవల వల్ల వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ అండగా ఉండి ఫైట్ చేస్తుంది. మేము ఈరోజు కళాశాల ముందు ధర్నా చేయడానికి వచ్చినాం కూడా ఈరోజు పిల్లలందరూ కూడా కళాశాల 10 రోజులు హాలిడే ఇచ్చి పంపిన పరిస్థితి ఉంది. అయితే 10 రోజులు హాలిడే ఇవ్వడానికి వచ్చినటువంటి యాజమాన్యానికి 10 మంది అమ్మాయిల భవిష్యత్తు కాపాడే ఉద్దేశం లేదనేది కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థిని ఎవరైతే విద్యార్థిని ప్రతి ఒక్క విద్యార్థిని మోసపోయిందో వాళ్ళందరికీ న్యాయం జరిగేంత కూడా మేము ఎస్ఎఫ్ఐ తరఫున ఇక్కడనే ఉండి అనేక రకంగా పోరాటాలు రోజు రోజు ఉద్దృతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి ఒక కాలేజ్ గ్రూప్ లో ఎలా యాడ్ అయ్యారు, అంటే కాలేజ్ లో ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, మరి ఏ విధంగా వాళ్ళని హెల్ప్ తీసుకొని సైబర్ హ్యాకర్స్ అనేది మొత్తంగా 7 నెంబర్లతో కూడా వాళ్ళకి పంపించినట్టుగా ఒకటి తెలుస్తుంది. మొత్తంగా వాళ్ళ ఫోటోలన్నీ న్యూడ్ పిక్చర్స్ గా మారి మార్ఫింగ్ చేసి తీసిన భయభ్రాంతులకు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా మనం చూస్తున్నాము మనతో పాటు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అతని పేరు గనిగా కూడా చెప్తున్నట్టుంది, ఇందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను, మీరందరూ కూడా ట్రబుల్లో ఉన్నారు అని కూడా చెప్తున్నట్టుగా కూడా ఇందులో చూపిస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు సారీ చెప్పాలి అని చెప్పి ఒక గ్రూప్ లింక్ అయితే పంపిస్తున్నారు. ఆ గ్రూప్ లింక్ ద్వారా వాళ్ళని లోపలికి తీసుకుని వాళ్ళ పిక్చర్స్ పంపించి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేశారు. మొత్తంగా యాజమాన్యం కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడంతో కూడా ఒక పెద్ద ఇష్యూ అయితే నడుస్తుందని చెప్పాలి హరి. మొత్తంగా పోలీసులు అదుపులో అయితే ఉన్నారు, దాన్ని హైదరాబాద్ కి తరలించే పనిలో ఉన్నారు ప్రదీప్ అనే వ్యక్తిని. మరో ఇద్దరిని కూడా తీసుకున్నాను ఒక సమాచారం అందుతుంది. మరి నిజంగా ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, మరి ఎంతమంది మనకి ఇంకా తెలియాల్సింది, మరి ఇంకే ఇంతమైన ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని కూడా తెలియాల్సింది.
హరి. సుష్మిత, అయితే ప్రదీపే అసలు మొత్తం సూత్రధారుడా కాదా అనే ఒక అనుమానం వస్తున్న నేపథ్యంలో పోలీసు ఏదైనా వివరణించే ప్రయత్నం చేస్తోందా? అలాగే యాజమాన్యం వర్షన్ ఏంటి? అసలు వాళ్ళు ఇంతవరకు మాట్లాడకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? యాజమాన్యం కూడా నెలన్నర ముందే చెప్తున్న నెల రోజులుగా ఇది సాగుతుందని కూడా తెలిసింది. అయితే హాస్టల్ వార్డెన్ కూడా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మరి ఎందుకు పట్టించుకోలేదా? లాస్ట్ వాళ్ళందరూ ధర్నాకి రోడ్డు మీదకి ఎక్కాక కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. మరి ఇప్పటికైతే ప్రదీపే ప్రధాన సైబర్ హ్యాకర్గా కూడా తెలిసింది. 7 నెంబర్లతో మొత్తంగా వాళ్ళ పర్సనల్ డేటాతో సహా అంతా తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. మరి ఇప్పటి వరకు అయితే ప్రదీప్తో పాటు మరో ఇద్దరు ఇంకా ఎంతమంది ఉన్నారు? మరి ప్రదీపే ప్రధాన సూత్రం కావడంతో కూడా పోలీసులు వివరణ ఇవ్వాల్సి ఉంది. మరి అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే ఇప్పుడు పట్టుకున్నారని చెప్తుంది. ఇక్కడ పోలీసు మరి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని కూడా తెలియాల్సింది హరి. ఆల్ రైట్ సుష్మిత.